ఆంధ్రాల మంత్రులు ఏదో నిన్న ఏదో బాగా మాట్లాడుతారు, నేనేదో నిన్న మాట వరుస కన్నా ఆ సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చిన మేస్త్రీలంతా మేము ఈయనే ఉంటాం సార్, ఓటు రాయించుకున్నాం సార్ అన్నారు నాతో. అరే ఓటు రాయించుకుంటే మరి ఆడో ఓటు ఈడ ఓటు అద్దయ్యా, ఇటే ఉండుర్రి మీకు మంచిగా సౌలత్ ఉంది అంటే ఫుల్ సౌలత్ ఉంది సార్ అందరు, ఇటే ఉండుండ్రి అని నేను మాట అన్నా. ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలు అంటుండు, ఏమున్నది వచ్చి చూడు, 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు, ఏమున్నది అంటున్నావు కదా, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర, ఏమున్నది అంటున్నావు కదా, మా బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు, ఏమున్నదని అంటున్నావు కదా, మా దగ్గర కేసీఆర్ కిట్టు పథకం ఉన్నది మంత్రి గారు, ఏమున్నది అంటున్నావు కదా, మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు, ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా, ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర, ఏమున్నది అంటున్నావు కదా, 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో, ఏమున్నది అంటున్నావు కదా, ప్రపంచమే అబ్బుర పడే విధంగా వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 12-13 జిల్లాలకు సాగు నీరందించినటువంటి పథకం ఉన్నది మంత్రి గారు, ఇంకా ఇట్లా చెప్పాలంటే దునియా చెప్పగలుగుతా, మీ దగ్గర ఏమున్నది, ఆనాడు మీరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగినారు, కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవరు కూడా మాట్లాడటలేరు, ప్రత్యేక హోదా ఎగబెడితే నోరు మెప్పుతలేరు, మీరు విశాఖ ఉక్కురు తుక్కు కమ్మినా ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు, అధికార పక్షం అడగదు ప్రతిపక్షం ప్రశ్నించదు. ఇంకా జోక్ ఏంటంటే ఆ ఇదే ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ నాడు ప్రత్యేక హోదా కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చింది, ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ పార్టీ యొక్క ప్రాపకం కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి మీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలది. అంటే ఇలా ప్రజలను గాలి కదిలేసిండ్రు, మీ స్వార్థం కోసం అధికార పక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు కూడా మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి కదిలేసిన పరిస్థితి.